నమస్తే, నా పేరు అనురాధారావు బాలలోక సంఘం ప్రెసిడెంట్. ఈ నెల 24వ తేదీ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించనుంది. ఈ విషయాన్ని బాలలోక సంఘం స్వాగతిస్తున్నది. వాళ్ళు ఉదయమే స్కూల్కు ఖాళీ కడుపుతో వస్తారు, ఏ విధంగా చదువు మీద దృష్టి పెడతారు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం, ఎందుకంటే చాలామంది పిల్లల తల్లిదండ్రులు పొద్దున్నే పొలాల పనులకు, వేరే ఇతరత్ర పనులకు వెళ్ళిపోతారు. వాళ్లకు అవి ఉదయం టిఫిన్ తినే అలవాటు ఉండదు. కాబట్టి ఇక్కడ స్కూల్లో అందించడం వల్ల వాళ్లకు మంచి పౌష్టికాహారం అందుతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగవుతుంది దీనివల్ల. ఎందుకంటే లంచ్ ఎట్లాగూ ప్రభుత్వమే పెడుతుంది. ఉదయం అల్పాహారం ఇవ్వడంతో వాళ్లకు సంపూర్ణ పోషకాహారాలు అందుతాయి రెండింటి ద్వారా. ఇది చాలా మంచి విషయం. ఈ విషయాన్ని బాలలోకల సంఘం అభినందిస్తున్నది ప్రభుత్వాన్ని. అయితే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా, ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా, వాళ్ళు పిల్లలే 15-16 సంవత్సరాల వాళ్ళే, వాళ్ళు కూడా ఖాళీ కడుపుతో వస్తారు ఉదయమే. వాళ్ళకు కూడా అందించాలి ఉపాహారము. మార్నింగ్ కాలేజ్కి రాగానే వాళ్లకు అల్పాహారం అందించాలని చెప్పి బాలలోకల సంఘం డిమాండ్ చేస్తున్నది ప్రభుత్వాన్ని. అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కూడా అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి బాలలోకల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే. ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.